కొట్టుకున్నారు ధర్మాన ప్రసాద్ రావు గాని గుడివాడ అమర్నాథ్ గాని బొత్స సత్యనారాయణ గాని ఉత్తరాంధ్రకు మేలు జరగాలి ఉత్తరాంధ్రకు మేలు జరగాలి ఉత్తరాంధ్రలోనే ఉన్న విశాఖ ఉక్కుని ఇలా కళ్ళ ముందే నాశనం చేస్తుంటే కంట్లో ఏం పెట్టుకున్నారా మీరు కంట్లో ఏం పెట్టుకున్నారు నోట్లో ఏం పెట్టుకున్నారు దీని గురించి మాట్లాడేదమ్మ ఒక్కరికన్నా ఉందా ఆల్రెడీ ఉపాధినిచ్చేది అభివృద్ధికి అవకాశం ఉండేది ఒక ఇండస్ట్రీ నాశనం అయిపోతా ఉంటే దాని గురించి ఎవరికి పట్టింపు లేదు కానీ వైజాగ్ టైటిల్ మాత్రం రాజధానిని వచ్చేస్తే ఉత్తరాంధ్ర మొత్తం బాగుపడిపోద్ది వాళ్ళకి అబద్ధాలు చెప్పడానికి ఎలాగ సిగ్గులేదు కనీసం వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళకన్నా సిగ్గొద్దండి వాళ్ళకి అబద్ధం చెప్తే వాళ్ళకి లబ్ధి ఉంది వాళ్ళకి లాభం చేకూరుతుంది ధర్మాన ప్రసాదరావు అబద్ధం చెప్పడం వల్ల అతను 71 ఎకరాలు రాజధాని ప్రాంతంలో భూములు అయిపోతాయి ఇప్పటికి 1500 కోట్లు ఉన్నది 15,000 కోట్లు అయిపోద్ది కాబట్టి అతను అబద్ధం చెప్తాడు వీసారెడ్డి అబద్ధం చెప్తాడు ఎందుకంటే వీసారెడ్డి కూడా అక్కడ 87,000 గజాల ఆస్తి వాళ్ళ కూతురు పేరును కొన్నాడు కాబట్టి అది రాజధాని బ్రాండ్ దానికి వస్తే ఆ రేట్లు అమాంతం పెంచుకుంటారు కాబట్టి అతను అబద్ధం చెప్తాడు అలా గుడివాడ అమర్నాథ్ అబద్ధం చెప్తాడు ఎందుకంటే అతను కూడా కమిషన్లు ఉంటాయి కానీ అక్కడ ఉన్న మిగతా ప్రజలకు ఏమైందయ్యా మీరెందుకు నమ్ముతున్నారు అబద్ధాలు కళ్ళ ముందు విశాఖ ఉక్కు నాశనం అయిపోతుంది నాశనం అవుతుంటే ఒక్క నా డాషగాడైనా మాట్లాడా మొన్న అంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చారు అక్కడికి ఒక్క నా డాషగాడైనా వస్తాడేమో చూడండి దీని గురించి వాళ్ళ కోసం వాళ్ళ భూములకు పెంచుకోవడం కోసం రేట్లు లేకపోతే వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలకు పోయే కాలం ఏంటి అభివృద్ధి అంటే ఏంటి ఈ ఏడాది 1,260 కోట్ల పైన నష్టాలు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని ఇలా చేస్తున్నట్టు అనుమానాలు ప్రశ్నార్థకంగా మారిన సంస్థ మనుగడ కర్మవారం 20,000 కోట్ల పైగా అప్పుల్లో కూరుకుపోయి ముడిసరు కొనడానికి తగిన నగదు నిల్వలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది దేశంలో కొన్ని ప్రైవేట్ సంస్థలకు చేసినట్లు రుణమాఫీ చేసి ఉక్కుని అవును కదా ఎవడో అదాని అనేవాడు 12,000 కోట్లు రుణమాఫీ చేశారు ఇది గవర్నమెంట్దే కదా దాని మీద ఎంతోమంది ప్రజలు బతుకుతున్నారు కదా ఏ 20,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఏటి ఎవడ బాబు సొమ్ము పోయింది ఇక్కడ ఎవడికి నష్టం అవుతుంది ఎవడి జేబులో సొమ్ము పోతుంది ప్రైవేట్ వాళ్ళకు రుణమాఫీ చేస్తారు ప్రభుత్వ సంస్థలకు రుణమాఫీ చేయరు ఇదేం దరిద్రం అండి ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళేనా లేకపోతే ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళ ఈ ఎవరో ఆలోచించరండి రాష్ట్రంలో సరిగ్గా ఎలక్షన్ వచ్చాక ఎవడో 2,000 ఇచ్చాడు 2,000 ఏడిచ్చే 3,000 ఆడిచ్చాడు అనుకో ఇంట్లో 3 ఓట్లు ఉంటే ఆడికి 2 ఇంటికి 1 అక్కడ నిజాయితీ చూపుతున్నారు మనవాళ్ళు నాకు మతిపోతుంది డబ్బులు తీసుకోకూడదు అనడంలో నిజాయితీ లేదు ఈ గవర్నమెంట్లన్నీ మనల్ని ఇలా ఇలా పరిపాలించే వీళ్ళని ఓడించాలి మంచి గవర్నమెంట్ ఎన్నుకుందాం అనే దాంట్లో నిజాయితీ లేదు కానీ అన్ని పార్టీలదే డబ్బులు తీసుకుని అందరికీ తల ఓటు వేయడంలో నిజాయితీ అట బా వేరే లెవెల్ అండి నిజాయితీ అందుకే మనం ఆంధ్ర వాళ్ళు అంటే అందరికీ లోకమేమో ఇలాగా ఒక సరైన గోల్ ఉండదు ఐక్యత ఉండదు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన ఉండదు ఎవడు డబ్బిస్తే ఆడే ఎవడు అధికారులు ఉంటే ఆడు లేకపోతే ఎవడు బలవంతుడైతే ఆడు మోచేతి నీళ్ళు తాగుతారు అధిక శాతం ప్రజలు వాళ్ళలో తిరగబడే తత్వం ఉండదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు అంతా ఇంతేనప్పుడు కేసీఆర్ తిట్టుంటాడు మనల్ని ఎందుకంటే తెలంగాణ పోరాటాల్లో మన పక్క రాష్ట్రం మన సాటి రాష్ట్రమే కానీ వాళ్ళు గడీల మీద తిరగబడ్డారు దొరల మీద తిరగబడ్డారు అక్కడ పెద్ద పెద్ద ఉద్యమాలు ఇది ఈ నక్సలైట్ ఉద్యమాలు వాళ్ళు అణిచివేత భరించలేరు అణిచివేత నుంచి తిరగబడే ఉద్యమాలన్నీ కటిక పేదల నుంచి ఉద్యమాలు అక్కడే వచ్చాయి ఇక్కడ ఏ ఉద్యమం రాలేదు ఇక్కడ ఏ ఉద్యమం అంటే వికేంద్రీకరణ ఉద్యమం అట 3 రాజధానులు కావాలని ఉద్యమం అట ఇక్కడ మరి అందుకే కదా మనం ఇక్కడ తిరగబడేవాళ్ళు పోరాడేవాళ్ళు ధైర్యవంతుల శాతం తక్కువ స్వార్థపరుల శాతం ఎక్కువేమో ఈ ప్రాంతంలో అందుకే మనం అందరికీ లోకం అనుకుంటానండి ఎందుకంటే ఇంత దారుణంగా పరిపాలిస్తూ ఉంటే ఇన్ని మాటలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే ఎంతమంది రోడ్లు ఎక్కారు ఆ ఉద్యోగులు తప్ప ఆ ఉద్యోగస్తులు ఆ మిలియన్ మార్క్ చేశారు తప్ప ఎంతమంది మా ఎస్సీలకు సంబంధించిన ఈ నిధులన్నీ తరలించామని నాలాంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు నాలా ఏదో కొద్దిమందో 10 మందో 15 మందో కానీ ఎంతమంది ఎస్సీలు రోడ్డు ఎక్కారు ఎస్సీల మీద దాడులు జరిగి హత్యలు జరుగుతుంటే ఏం పిగుతారా మీ ఎస్సీ అట్రాసిటీ చట్టంతో మా వైసీపీ నాయకులని పబ్లిక్గా రోడ్ల మీద కొడుతూ ఉంటే ఎంతమంది అడుగుతున్నారు మరి స్వార్థమే కదా అక్కర్లేదు దానికి రోజుకి 30 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 10,000 మొఖాన్ని ముష్టి కొడితే ఈ ముష్టిగాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ మాకు ఓట్లు కుదుతారు అనే నమ్మకం చాలా బలంగా ఉంది వైసీపీలో అందుకే 175 అన్నాడు ఆయన ఇన్ని అబద్ధాలు చెప్పు కూడా ఇన్ని అబద్ధాలు చెప్పినా ఇన్ని హత్యలు జరిగినా దళితుల మీద ఇన్ని దాడులు జరిగినా కాపుల్ని రాజుల్ని అలాగే ఇతర కులాలను బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఎంత దారుణంగా మోసం చేసినా 175కి 175 అన్నాడు. అంటే ఏంటి, మనం అంతా కూడా 30 రూపాయలు బ్యాచ్ అని అర్థమైపోయింది. ఆయనకి 30 రూపాయలు ముష్టి ఎత్తే చాలని అర్థమైపోయింది జగన్ గారికి. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.